జిల్లా కేంద్రంలో శుక్రవారం శ్రీ గణేష నవరాత్రోత్సవాల్లో భాగంగా పద్మనాయక కళ్యాణ మండపంలో పురాణిపేట ఆంజనేయ స్వామి ఆలయంలో మహేంద్ర సంఘం మరియు వందరి సంఘాల ఆధ్వర్యంలో ఆయా గణేష మండపాల వద్ద మాతలచే సామూహిక కుంకుమార్చనలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండపాలను సాంప్రదాయ రీతిలో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారి నామస్మరణతో మండపాల వాతావరణం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. విచేసిన భక్తులకు తీర్థప్రసాద వితరణతో పాటు ఆశీర్వచనాలు చేశారు. ఉదయం నుండి భక్తులు మండపాలను సందర్శించి వినాయకమూర్తిని దర్శించుకున్నారు. Thank you.
లక్ష్మీ త్రిభువన పాలిని శ్రీహరినారి చంద్ర సహోదరి మంగళ రూపిణి సద్గుణ వర్షిణి ముని జన సేవిత అభయ ప్రదాయని అష్టలక్ష్మీ త్రిభువన పాలిని జయ 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 శ్రీ హరి ప్రియ రాణి శ్రీమాలక్ష్మీ మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. Yeah.
లక్ష్మీదేవి రావమ్మ మా పూజలందుకోవమ్మ మా ఇంటి వేల్పు నీవమ్మ నా కల్పవల్లి రావమ్మ మనసారథీవి నీవమ్మ మమ్మేలు తల్లి రావమ్మ మనసారథీవి నీవమ్మ మమ్మేలు తల్లి రావమ్మ వరలక్ష్మీదేవి రావమ్మ
మనం కూడా అదే కోవలో నేర్చుకోవాల్సిన సమాధానం ఏమిటంటే, మొదలెందుకు పూజిస్తారు వెంకటేశ్వర స్వామి ఇన్ని దేవతలుగా అంటే, ప్రపంచంలో ఈ లోకానికి రావడానికి ఒక మార్గం ఉంది. ఈ లోకం నుంచి చేరుకోవలసిన లోకానికి చేరుకోవడానికి ఇంకో మార్గం. మొదటి మార్గం, ఈ లోకానికి ఏ ప్రాణి రావాలన్నా ద్వారం ఎవరికి అంటే తల్లి. అందుకోసమే తల్లిని తండ్రిని ఆరాధించలేని వాడు క్రియ కపులు కానీ తీర్థయాత్రలు కానీ దాన ధర్మాలు కానీ ప్రపంచంలో ఉండి ఏ మంచి పనులు చేసినా తాపి నిష్ఫలమవుతాయి. ఒక తల్లిని తండ్రిని ఆదరించలేని వాడు. మిగతా కార్యక్రమాలు ఈ లోకంలో ఎన్ని చేసినా అది పూర్ణావతి కానీ. అందుకోసమై విఘ్నాధిపత్యాన్ని ఇవ్వాలి. ఎవరికైనా ఒకరికి ఎవరికిద్దామని ఆలోచిస్తున్న సమయంలో పార్వతి పరమేశ్వరుల మధ్యకు నాద భగవానుడు వచ్చి, ఆధిపత్యం ఒకటి ఉంది కానీ కొడుకులు నీకిద్దరున్నారు, ఎవరికిచ్చినా కూడా ఇంకోటి మానసిక బాధపడుతుందేమో కనుక కరుణ సామర్థ్యం రెండు కలిగిన వాడు కావాలి. ఏ పనికైనా హృదయంలో కరుణ ఉండాలి, చేయగలిగిన సామర్థ్యం ఉండదు. కొందరికి చాలా దయ ఉంటుంది కానీ మనం ఇద్దామంటే ఏముండదు. కొందరికి కావలసినంత సంపదలు ఉంటాయి కానీ కరుణ లేదు. ఈ రెండు ఎవరికైతే ఉంటాయో వాడు విఘ్నాధిపత్య పదవికి యోగ్యుడు అని నిర్ణయించారు పెద్దలు దేవతలందరూ. మరి ఏం పోటీ పెడదామని చెప్పి నాన్న భగవాన్ అడిగితే సుమారుగా 24 నిమిషాలలో ప్రపంచాన్ని 7 సార్లు ప్రదర్శనం చేసాం. ఆ తర్వాత అన్ని రకాల క్షేత్రాలను దర్శించి తీర్థాలలో స్నానం చేసి ఎవరైతే మళ్ళీ ముందుగా కైలాస పర్వతానికి వస్తారో వాళ్లకు ఈ పదవి యోగ్యంగా భావించబడుతుందని చెప్పారు.